హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బీరకాయతో రోటీ పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. మనం ఈ విధంగా కానీ తయారు చేసుకుంటే దీని ముందు ఏదైనా కూడా బలాదురే. ఇది అంత బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కాకండి. మన చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా ఇది ఎక్కువ శాతం ఉపయోగిస్తారు. ఎవరు కూడా మిస్ కాకుండా మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందు ఏంటంటే మంచి నీట్గా ఉండే బీరకాయని తీసుకుందాం. అది కూడా చూసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. లేతగా ఉండేది అయితేనేమో సూపర్ టేస్ట్ వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? కానీ ముదురుగా ఉండేది మాత్రం అస్సలే తీసుకోవద్దు. అది కూడా ఏంటంటే మనం బీరకాయని చూసి తీసుకునేటప్పుడు లేతగా ఉండేది అందులో కాస్త అలా కట్ చేసి నోట్లో పెట్టుకొని చూడాలి. ఎందుకో తెలుసా? చేదు ఉంటుంది బీరకాయ, ఒక్కొక్క బీరకాయ ఏంటంటే చేదు ఉంటుంది. కాబట్టి ఆ విధమైన దాన్ని చూసి చేదు ఉంటే మాత్రం వాడద్దు, చేదు లేకుండా మంచి రుచిగా ఉంటే మాత్రం తీసుకోండి, ఓకేనా? అప్పుడేంటంటే మనం ఏది చేసినా కూడా అంత రుచి వస్తుంది, పచ్చడే కానీ కూరే కానీ ఏదే కానీ, ఓకేనా? బీరకాయతో ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో అన్ని రకాల ఐటమ్స్ మన ఛానల్లో మీ ముందుకు వస్తే ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా చూడండి. బీరకాయ ఏంటంటే ఈ విధంగా చిన్న చిన్నగా అంటే ఒక్కొక్క ఇంచ్ ఉండే విధంగా చూసి కట్ చేసుకోవాలి. అప్పుడేంటంటే మనం చేసేదానికి మంచి అనుగుణంగా ఉంటుంది అన్నట్టు, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, లైక్ కూడా కొట్టండి, మిస్ కావద్దు, ఓకేనా? ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లు వేసేసి తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకునేసి దాన్ని కూడా ఈ విధంగా విడదీసి వేసుకునేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే నాననిద్దాం. లేదు తొందరగా కావాలంటే కొన్ని వేడి నీళ్లు పోసుకుంటే తొందరగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి నూనె వేసుకుందాం, కొద్దిగా సరిపోతుంది, ఒక స్పూన్ మందు సరిపోతుంది. దాన్ని ఈ ఫ్యాన్ మొత్తం వచ్చే విధంగా అలా అనుకునేసి కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు ఎండుమిరపకాయలని తీసుకుందాం. అంటే ఒక 10-12 ఎండుమిరపకాయలు సరిపోతాయి, అవి కూడా మంచిగా ఉండేవి. ఇప్పుడు కొన్ని ధనియాలు కూడా వేసుకునే ఒక స్పూన్ మందు, ఒక స్పూన్ మందు జీలకర్ర వేసుకునేసి వీటిని కాస్త అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసేటప్పుడు మాత్రం మాడకుండా చూసుకోవాలి, ఒక మంచి కలర్ వచ్చే విధంగా. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి చేయాలి. అవును, ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, ఈ కలర్లో ఉంటే మంచి రుచి వస్తుంది, చేదు రాకుండా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాన్ పెట్టుకొని ఇంకాస్త నూనె వేసుకుని ఒక స్పూన్ మందం దీన్ని కూడా ఆ ఫ్యాన్ మొత్తం వచ్చే విధంగా అలా అనుకునేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకునేసి వీటిని కూడా ఏంటంటే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎలా అంటే చూడండి, ఇవి కూడా ఏంటంటే పట్టుకుంటే ఇలా కసక్కమని మెత్తగా, అంటే పిల్లిని పట్టుకుంటే ఎంత మెత్తగా ఉంటుందో ఆ టైప్లో వచ్చే మనం చిటికెడు పసుపు యాడ్ చేసుకునేసి దీన్ని కాస్త అలా కలపెట్టుకోవాలి. ఈ పసుపు వేస్తే ఏంటంటే ఇవి తొందరగా వాడతాయి అన్నట్టు. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న టమోటాలను కూడా అందులో వేసుకునేసి ఇవి కూడా మెత్తగా కూలబడిపోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం. ఇవి కూడా ఏంటంటే ఈ విధంగా కలబెడుతుంటే నలువైపులా బాగా వేగెత్తేందుకు అవకాశం ఉంటుంది. మనం కలబెట్టకుండా అలాగే ఉంటే ఏదైనా ఓ పక్కనే కాలే అవకాశం ఉంటుంది అన్నట్టు, అందుగురించని ఈ విధంగా, ఓకేనా? ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకునేసి ఆ కొత్తిమీరని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవచ్చు, మరి చిన్నగా అవసరం లేదు. ఇది కూడా కొత్తిమీర కూడా కాస్త అలా కలబెడితే చాలు, మెత్తగా కూలిపోతుంది, ఏకదమ్మున మెత్తగా పేస్ట్ లెక్క అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఓకేనా? చూడండి, ముక్క ఎలా ఉడికిందన్నది
ఈ విధంగా ఒక్కసారి చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. అది ఆ ముక్క ఏంటంటే లోపల తెల్లగా ఉంటే ఉడకనట్టు, మొత్తం కూడా ఈ విధంగా నీలం కలర్లో వచ్చిందంటే ఉడికినట్టు అట్లా. ఓకేనా? ఇప్పుడు తీసేసి మనం పక్కన పెట్టేసుకునేసి రోల్ సిద్ధం చేసుకునేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఉడక దాంట్లో వేసుకునేసి అది కాస్త వేడి మీద ఉంటేనే తొందరగా మనకి మెదిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే కచ్చా పచ్చాక దంచేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కచ్చా పచ్చా అయిన తర్వాత లైట్గా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు దంచితే ఏంటంటే కొంచెం ఒక రకంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే రోట్లో వేయంగానే ఇంక ఇంతే కదా ప్రాసెస్ అని అనుకుంటారు. కాదు, ఇప్పుడే ఇదే మెయిన్ అన్నట్టు. కాస్త వెల్లిగడ్డలు వేసుకునేసి కొన్ని వీటిని కూడా మెత్తగా దంచేసుకోవాలి. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడక ఇప్పుడు ఈ టైంలోనే దీనికి పర్ఫెక్ట్ అయిన టైం అన్నట్టు. ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా చూడాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు వేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ విధంగా చేసుకుంటూ ఏ టైమింగ్లో ఏదేది వేసుకుంటే ఎంత రుచి వస్తుంది అన్నది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ టమోటా ముక్కలను కూడక దాంట్లో వేసుకుందాం. ఇవన్నీ వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్పూన్తోనే అడుగు నుంచి మీద దాకా బాగా ఈ విధంగా కల తిప్పుకోవాలి. అప్పుడేమవుద్దంటే అడుగును అంటుకున్న, ఇప్పుడు చింతపండు వేసాం కదా అది ఎక్కువ శాతం అడుగు అంటుకునే అవకాశం ఉంటుందన్నట్టు. అందుకనేసి ఈ విధంగా కలబెట్టుకునేసి ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మనకి ఏ టైప్లో ఉంటే బాగుంటుందో ఆ టైప్లో. ఇప్పుడు రుచి చూసుకునేసి దానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఓకేనా? ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. అంతా చూసామంటే ఇది అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకుని అందులో వేసుకుంటే దంచుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. లేదంటే మీదనే కాస్త ఎర్రగడ్డ నలగొట్టి అప్పుడైనా వేసుకోవచ్చు, ఎందుకంటే జారిపోకుండా ఉంటుంది అన్నట్టు. అందుకోసం ఈ టైప్లో చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తయారైపోయింది. తయారైపోయిందని ఇప్పుడు రోట్లోకి ఏం చేసి తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఎవరు కూడా మిస్ కావద్దు. అంటే నేను చెప్పేది అంత తేలిక కాదు, ఇది చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే సింపుల్ అని అనుకుంటారు, కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి కూడా చూసి చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఏ నాకు తెలుసులే అనుకుంటే మాత్రం చెడిపోతుంది. ఓకేనా? ఎవరు కూడా మిస్ కాకుండా చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకునేసి దానిలో కాస్త నూనె వేసుకునేసి దాన్ని అలా అనేసి ఒక స్పూన్ మందం సరిపోతుంది. ఇప్పుడు తాలింపు గింజలు ఒక స్పూన్ మందం వేసుకుందాం. ఒక స్పూన్ తాలింపు గింజలు వేసాక ఇప్పుడు వెల్లుల్లిపాయలని ఈ విధంగా నలిపి వేసుకోవాలి. ఓకేనా? మీకు అలా చూపించాను, నేను ముందే నలగొట్టాను. ఈ విధంగా నలిపి వేసుకున్నాక దీన్ని కాస్త అలా వేగనివ్వాలి. ఈ టైప్లో లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు తీసుకునేసి మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసుకుందాం. ఇవి ఎందుకంటే చాలా బాగుంటుంది తాలింపుకి. ప్రతి తాలింపుకి కూడా ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు నీట్గా ఉండే తీసుకుని వేసుకునేసి దీన్ని కాస్త చిటపట్లానించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు వాడనివ్వకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఆ పచ్చడి గిన్నెలో వేసుకుందాం ఆ బౌల్లో. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వేసుకునేసి దీనికి కిందకి మీదకి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే ఇంకేముంది, తయారైపోయింది. ఈ విధంగా చేసుకుంటే ఈ వేలో చాలా బాగుంటుంది అన్నట్టు. ఎవరు కూడా మిస్ కాకండి. తెలిసిన వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చూసి నేర్చుకోండి. ఇది పర్ఫెక్ట్ రుచి వస్తుంది ఫ్రెండ్స్.